ప్రియమైన విద్యార్థులకు హిందీ భాష నేర్చుకోవాలనే అభిలాష కలిగిన సోదరీ సోదరులందరికీ శుభోదయం. అప్ని హిందీ కక్ష అనగా మన హిందీ తరగతి ఛానల్కి స్వాగతం. నేను రాజశేఖర్ని. ఈరోజు మీకు హిందీ వర్ణమాలలో హల్లులు ఎలా రాయాలి, ఎలా పలకాలి చెప్పబోతున్నాను. గత వీడియోలో మనము హిందీలో ఉండే అచ్చుల గురించి తెలుసుకున్నాము, అంటే ఆల నుండి అం అహ వరకు ఎలా పలకాలో ఎలా రాయాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని హల్లుల గురించి తెలుసుకుందాం. క్రిందటి వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా హల్లులు ఎలా పలకాలో ఎలా రాయాలో నేర్పించబోతున్నాను. తెలుగులో లాగానే హిందీలో కూడా కాకాలతోనే హల్లులు ప్రారంభమవుతాయి. అయితే మొదటిది ఏంటి? క. ఇది ఎలా రాయాలో చూద్దాం. ఒక గీత గీస్తాము. దీనికి ఇలాగా సున్నాలాగా చుడుతూ ఇలా మెలిక తిప్పి వదిలేయాలి. పైన శిరోరేఖతో పూర్తి చేస్తాం. ఇది క. ఇంకొకసారి రాస్తున్నాను చూడండి. నిలువుగా గీత గీయాలి. దీనికి ఇలాగ రౌండ్ తిప్పుతూ ఇటు నుంచి తీసుకొచ్చి ఇలాగా వదిలేయాలి. పైన శిరోరేఖ గీయాలి. ఇది క. ఎందుకంటే కొంతమంది పిల్లలు హిందీ అక్షరాలు ప్రింట్ చూసి ఎలా రాయాలో తెలియక ఏదో ముగ్గులు పెట్టినట్టుగా కలిపేస్తుంటారు. దానివలన అక్షరాలు రావు, వచ్చినవి కూడా జ్ఞాపకం ఉండవు. మనం సరైన పద్ధతిలో నేర్చుకున్నామనుకోండి, అప్పుడు అక్షరాలు మనకి తొందరగానూ వస్తాయి, జ్ఞాపకం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తర్వాత అక్షరము ఖ. ఖ ఎలాగా? రెండుని ఇలాగ కొంచెం కిందకి తీసుకొచ్చినట్టుగా చేసి పక్కన నిలువు గీత గీసి దానికి ఇలాగ రౌండ్ చుడతాము. ఇది ఖ. పైన శిరోరేఖ గీయాలి. అయితే నేను ఎలా రాస్తానన్నది కూడా మీకు చూపిస్తున్నాను. ఇలాగ రాసి పైదాకా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ దీని గీత కిందకి తీసుకొచ్చి ఒక రౌండ్ చుట్టామనుకోండి, ఇది ఖ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇది ఈజీగా వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, దాని ప్రకారం నేర్చుకోండి. రెండును వేసి పైదాకా తీసుకెళ్ళి అంతే, పైన ఒక శిరోరేఖ గీయండి. ఇది ఖ. ఎందుకు ఇలా రాయాలి అనేది నేను మీకు తర్వాత క్లాసెస్ లో చెప్తాను. ఇలా రాయడం వలన మనకి స్పెల్లింగ్ మిస్టేక్ రాదన్నమాట. గ. గ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ లో జే రాస్తాం కదా, అలా రాసి పక్కన గీత పెట్టి రెండింటిని శిరోరేఖతో కలుపుతాం. ఇంగ్లీష్ లో జే రాసినట్టు రాసి పక్కన ఒక గీత గీసి పైన శిరోరేఖ గీస్తే గ. నెక్స్ట్ ఘ. ఘ ఎలాగా? మనం మూడు అంకె తిరగేసినట్టుగా రాసి పైదాకా తీసుకెళ్ళిపోవాలి. అక్కడ నుంచే కిందకి గీత లాగాలి. దీనికి పైన శిరోరేఖ. ఇది ఘ. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మూడును తిరిగేసినట్టుగా రాసి పైదాకా తీసుకెళ్ళి కిందకి ఇలాగని శిరోరేఖ ఇస్తే ఘ. ఇప్పుడు ఈ నాలుగు అక్షరాలని ఎలా పలుకుతాము? ఇది క. ఖ గ ఘ. కొంతమంది ఒత్తు పలకరు, దీనిని క క గ గ అంటారు. అలా కాదు, ఇది తక్కువ స్ట్రెస్ ఇస్తాము, ఇది ఎక్కువ స్ట్రెస్ ఇస్తాం. క ఖ గ ఘ ఇలా తక్కువ స్ట్రెస్ ఇచ్చే వాటిని అల్ప ప్రాణాలు అంటారు, ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి పలికేవి మహాప్రాణాలు అంటారు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? ఇది క ఖ గ ఘ. ఇన్యా అంటాం. ఇన్యా ఎలా రాయాలి? ఇది చాలా ఈజీ. ఐలో ఈ రాసినట్టుగానే రాస్తాము, కాకపోతే ఈలో మెలిక కిందకి తిప్పినట్టుగా తిప్పకుండా అక్కడతో వదిలేయాలి. శిరోరేఖ పెడతాం, పక్కన ఒక చుక్క పెట్టాలి, అది ఇన్యా. మళ్ళీ రాస్తున్నాను చూడండి. కేవలం ఇంతవరకు తీసుకొచ్చి వదిలేసి పైన శిరోరేఖ పెట్టి పక్కన ఒక చుక్క పెట్టాలి, కింద పెట్టకూడదు, పక్కనే పెట్టాలి, అది ఇన్యా అవుతుంది. ఇది ఈ ఐదు అక్షరాలని కలిపి క వర్గ్ అంటారు. ఏ వర్గ్? క వర్గ్, వర్గం అంటే క ఖ గ ఘ ఞ. ఈ ఐదింటిని కలిపి క వర్గ్ అని పలుకుతారన్నమాట. అయితే మీకందరికీ తెలుసు, భాష అనేది
విభిన్న సంస్కృతుల ప్రభావం చేత కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే మన భారతదేశం పైన ఇంగ్లీష్ వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళకంటే కూడా ముందు మన భారతదేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళది అరబీ ఫార్సీ భాష. ఆ భాష ప్రభావం చేత కూడా మన హిందీ భాషలో కొన్ని కొన్ని పదాలు వాడుకలోకి వచ్చాయి. వాటిని ఉపయోగించేటప్పుడు ఒక మూడు అక్షరాలు మళ్ళీ ఈ క వర్గంలోకి వచ్చి చేరాయి, అదనంగా వచ్చి చేరాయి అన్నమాట. మన భాషలోవి కాదు, కానీ వేరే భాషలోంచి మన భాషలోకి కొన్ని పదాలు తీసుకున్నాం కాబట్టి అవి ఎక్కడెక్కడ మనం ప్రయోగిస్తామో అక్కడ ఈ అక్షరాలను వాడతాం. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది కూడా కాయే, కానీ ఇక్కడ ఏంటి మనం డిఫరెన్స్ గమనించాము? కా కింద ఒక చుక్క ఉంది, చూసారా? ఇలాంటి దాన్ని కా అని డైరెక్ట్ గా పలకం. కా కా అంటే మీరు డిఫరెన్స్ తెలియాలంటే ఇంగ్లీష్ లో క్యూ అక్షరం పలికినప్పుడు ఎలా పలుకుతామో అలాగా హిందీలో కూడా కా. అప్పుడు ఏమైంది, రాయడం కూడా సేమ్, కా ఎలా రాస్తామో అలాగే రాయాలి, కాకపోతే ఇక్కడ చుక్కు ఉంటుంది అన్నమాట. అంటే ఉదాహరణకి కామ్యాబ్, కామ్యాబ్ అన్నది కామ్యాబ్ అన్నది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు అభ్యాసం మీద తెలుస్తుంది. కామ్యాబ్ అది ఉర్దూ లేదా అరబీ ఫార్సీ పదాల నుంచి హిందీలో ఉపయోగించే వాటికి అలాగ క అని వస్తుంది. తర్వాత ఖ కాదు, ఇప్పుడు ఇలా రాసి చూపించాను చూసారా, ఇది ఖ. అయితే ఖ రాసి కింద చుక్క పెట్టామనుకోండి, హ హత్ హత్ అంటే ఉత్తరం, ఖత్ అనకూడదు, హత్ హుదా. అక్కడ ఖాని కొంచెం గుల్లగా పలుకుతాం అన్నమాట, అది ఖ. అలాగే మూడో అక్షరము గ, గ గ గ గమ్ అంటే నేను ప్రత్యేకంగా పలకడం గురించి మీకు అలా వస్తుంది, గమ్ చుక్కు వస్తుంది అన్నమాట. ఇలాగా అరబ్బీ ఫార్సీ పదాలకి మాత్రమే ఇది వాడతాం. హిందీ అక్షరాలు ఏవేవి ఉంటాయో, సంస్కృతం నుంచి వచ్చిన పదాలు, హిందీలో పుట్టినటువంటి పదాలు, వాటికి ఇవి వాడడం అన్నమాట. అంటే ఈ మూడు అక్షరాలు క వర్గులో అదనంగా వచ్చి చేరాయి. ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ చ వర్గ ఎలాగ రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చ చ చ జ జ ఇణి. ఇందులో చ ఒక చిన్న గీత గీస్తున్నాను, దీని దగ్గర నుంచే ఒక యూ లాగా చేసి పైదాకా తీసుకెళ్ళి శిరోరేఖ గీశాను, ఇది చ. మళ్ళీ చిన్న గీత గీయాలి, దీని కింద నుంచి ఇలాగా పైకి తిప్పి గీత గీస్తాను, శిరోరేఖ పెడితే చ. నెక్స్ట్ అక్షరం చ, ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ మూడు తిరిగేసినట్టుగా ఇందాకట్లాగే రాసి ఇక్కడికి రౌండ్ ఎండ్ చేసేస్తాం. కొంతమంది ఇలాగా తోకలాగా కూడా పక్కన పెడతారు, నేను నాకు అలవాటు ఉండదు, మీరు ఒకవేళ పెట్టినా తప్పైతే కాదు. చూడండి, మూడుని తిరిగేసినట్టుగా రాసి రౌండ్ చుట్టేసి ఇక్కడ పైన ఒక చిన్న గీత గీసి శిరోరేఖ గీస్తాం, ఇది ఛ. మళ్ళీ చూడండి, ఇలాగా పైన శిరోరేఖ గీస్తే ఇది ఛ అన్నమాట, కొంచెం అందంగా రావాలి. తర్వాత జ, జ ఎలాగా యూ లాగా రాస్తాం, ఇంగ్లీష్ లో యూ రాసినట్టుగానే రాసి చిన్న గీత అడ్డంగా గీసి దీన్ని ఇలాగే నిలువు గీతతో కలిపేసి శిరోరేఖ పెడితే జ. ఇది కూడా ఈజీయే, ఇలా రాసి పైన శిరోరేఖ గీస్తే జ. అర్థమైంది కదా. ఈసారి ఝ, ఝ ఎలాగా మనం ఇలా ఈ రాసినట్టుగానే ఈ రాసేయాలి, ఇక్కడ నుంచి ఒక చిన్న గీతను తీసుకొచ్చి దీనిని ఇలా నిలువు గీతతోటి కలిపి పైన శిరోరేఖ పెడితే ఝ. ఇంకొకసారి రాస్తున్నాను చూడండి, ఈ రాయాలి, పక్కన ఒక చిన్న గీత, దానిని ఒక నిలువు గీతతో కలిపి పైన శిరోరేఖతో రాస్తే ఝ. చ జ ఝ, చ అల్పప్రాణం, ఛ
महाप्राण ज अल्पप्राण ज महाप्राण इपड़ इनी इनी एलागा इकड़ मेरे जा चूसर कदा दाने कोंचन इला तेरगेसा जा इनी आईपोतुंदी अंटे सीन तेरगेसिनट्टुगा रासी ఒక చిన్న అడ్డగీత అక్కడి నుంచి శిరోరేఖ ఇచ్చేలా కలిపితే ఇని ఇంకొకసారి రాసినా చూడండి మనం ఐఈలో అరు నేర్చుకున్నాం అరు నేర్చుకున్నప్పుడు ఎలా రాసాం అరుని ఒక వీర లాగా రాసాము కలిపేశాము ఇక్కడ ఇంగ్లీష్లో ఈ తిరగేసి రాసినట్లుగా ఇది రాసాం కానీ ఇనికి ఇలా వీలా రాయకూడదు సి తిరగేసినట్టుగా రాస్తాం అక్కడి నుంచి ఒక గీత ఇచ్చి इलागे निलुगेत तो कलिपी पैन शिरोरेख इस्ते अदी इनी अवुतुंदन्नमाट ई विधंगा च वर्गलो एन्नि अक्षरालु नेर्चुकुन्नाम इप्पुडु ऐदु अक्षरालु नेर्चुकुन्नाम च छ ज झ इनी इंदुलो कूडा इतर भाषल नुंचि वच्चिन अक्षरमु ज उंदि अदेंटो चूद्दाम इदि ज ज दीनिनि ज अनि पलकालि अंटे ఈ జాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేవలం ఒక చుక్క ఉంటుందన్నమాట కొంతమంది ఏమనుకుంటారంటే ఈ చ చ అక్షరం ఉంది కదా ఇది చ ఈ రెండు అక్షరాలకి కూడా తెలుగులో చూసారా ఒకప్పుడు మనకి ఈ అక్షరం నేర్పించేవారు చ జ అని అంటే చందమామ జల్లెడ అలాంటివి నేర్పినప్పుడు ఈ అక్షరాలు వాడేవారు ఇప్పుడు కాలక్రమంలో ఇప్పుడు వాడట్లేదు అనుకోండి కానీ చందమామ జల్లెడ అలాగా వాడాలి అక్కడ ఇది వాడాలని నేర్పించేవాళ్ళు అదే పద్ధతిలో హిందీలో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే చా రాసి ఇక్కడ చుక్కుంటుంది చా రాసి ఇక్కడ చుక్కుంటుంది అని చెప్పి ఇలాగా హిందీలో ఉంటాయని అనుకుంటారు అంటే నేను కొన్ని బుక్స్ లో కూడా చూశాను కానీ అది పొరపాటు హిందీలో జ ఉంటుంది ఇది ఎలా పలకాలి తెలుగులో లాగా జ అనకూడదు దీని హిందీలో జ జ జ జరూరత్ జ జారసి చుక్క పెట్టాలి చాలా ఈజీ జారసి చుక్క పెట్టాలి జరూరత్ సజా అలా పలుకుతాం అన్నమాట చాకీ చాకీ ఇంకా చుక్క అనేది ఉండదు తెలుగులో లాగా చ జ తెలుగులో జ వేరు హిందీలో జ వేరు హిందీలో జ అని పలకము కేవలం జాయే పలుకుతాం కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కూడా పొరపాటునల పడుతోంది కానీ ఇది సరి చేసుకోవాలని నేను కోరుతున్నాను అన్నమాట ఇంతవరకు అర్థమైంది కదా తర్వాత అక్షరాలు చూద్దాం నెక్స్ట్ ఏ అక్షరాలు వస్తాయి మొదటి అక్షరం చూడండి ట చాలా ఈజీ ఒక గీత గీయండి సి లాగా రాయండి అంతే ట ఇంకొకసారి రాస్తున్నాను చూడండి ఒక చిన్న గీత గీయాలి దానికి సి లాగా రాయాలి ఇది ట నెక్స్ట్ ది ట ఇది ఇంకా ఈజీ ఒక చిన్న గీత గీసి పూర్తిగా రౌండ్ లాగా చుట్టేస్తే పైన శిరోరేఖ పెడితే ట మళ్ళీ చూడండి ఒక గీత గీయాలి ఒక జీరో లాగా పూర్తిగా రౌండ్ గా చుట్టేయాలి పైన శిరోరేఖ పెడితే ట నెక్స్ట్ డ ఇందాక ఇన్య రాసినప్పుడు రాసాం చూసారా అలాగే అంటే ఇన్య లాగానే ఇంతవరకు రాసేసి ఒక గీత గీసి వదిలేయడమే ఇందాక చుక్క పెట్టాము ఇక్కడ చుక్క పెట్టాం మళ్ళీ రాస్తున్నాను చూడండి ఇలా రాసి శిరోరేఖ పెడితే డ డ డ ఇలాగా టా రాసినట్టే రాస్తాం పైన టా రాసాం చూసారా అలాగే రాస్తాము ఒక గీత గీసి సి లాగా రాయాలి దీన్ని లోపలికి ఇలాగా రౌండ్ చుట్టి వదిలేయాలి ఇంకా రౌండ్ కిందకి రాకూడదు ఇది డ మళ్ళీ చూడండి ఒక చిన్న గీత గీశాను దానికి సి లాగా రాస్తే లోపలికి రౌండ్ చుట్టి వదిలేస్తే డ ఈ గీత ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి వేరే అక్షరం అయిపోతుందన్నమాట అది ద అంటాము అందుకని అలా రాయకూడదు
అంతవరకు క్లోజ్ చేసేయాలి ఇది ఢ ఇప్పుడు చూడండి ఇందులో ట ఠ డ ఢ టాయమో అల్పప్రాణం ఠ మహాప్రాణం డ అల్పప్రాణం ఢ మహాప్రాణం టాటా డ డ అనకూడదు ట ఠ డ ఢ న అణ లేకపోతే ఇది ఎలా రాయాలి యులాగా రాసి విడిగా పక్కన ఒక గీత గీసి ఒక శిరోరేఖతో కలపాలి అది న మళ్ళీ రాస్తున్నాను చూడండి యులాగా రాసి పక్కన విడిగా ఒక గీత గీసి శిరోరేఖతో కలిపితే న లేదా అణ అవుతుందన్నమాట ఇక్కడ కూడా ఒక రెండు అక్షరాలు मन की గతంలో లాగానే అరబీ ఫార్సీ పదాల నుంచి వచ్చినవి లేకపోతే కొన్ని హిందీ తద్భవ శబ్దాలకు కూడా ఉపయోగిస్తారు ఏంటో చూద్దాం డ ఇక్కడ డాకి ఈ డాకి డిఫరెన్స్ ఏంటి కేవలం ఒక చుక్క కింద ఉంది చూడండి ఇందాక మనం ఇన్య రాసినప్పుడు ఇలాగ డ లాగానే రాసాము చుక్క పెట్టాం అది ఇన్య అయ్యింది పక్కన చుక్క పెడితే ఇన్య అయ్యింది కానీ ఇక్కడ ఏంటి డా రాసేసి దానికి కింద చుక్క పెడతాం దీని డ రా రా అని కొంచెం గుల్లగా పలకాలన్నమాట రా ఇప్పుడు డమరుకము అన్నప్పుడు డాని డా స్పష్టంగా పలుకుతున్నాం కానీ అలా కాకుండా పేడ్ పేడ్ అని అనక్కలేదు డా స్పష్టంగా ఉండదు డా అని కొంచెం గుల్లగా వస్తుందన్నమాట అది ఈ అక్షరం ఎలా రాయాలి సేమ్ డా రాసినట్టే రాసేసి చుక్క కింద పెడతాం పక్కన పెడితే ఇన్య అయిపోతుంది కింద పెడితే డా అలాగే తర్వాత అక్షరం చూడండి ఢ రహ ఇది ఢ మహాప్రాణం ఇది ఢ డా రాసి కింద చుక్క ఇవ్వాలి ఢ రహ గఢ 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 అంటే కోట గఢ అనకలే గఢ అని పలకడం కోసం ఉచ్చారణ కోసమే ఈ రెండు డిఫరెన్షియేట్ చేసి చూపించడం జరిగిందన్నమాట మిగతావి అరబీ ఫార్సీ భాషల నుంచి వచ్చిన వాటికే ఖచ్చితంగా వాడతారు ఇదేంటంటే మహాప్రాణ అక్షరాన్ని మనం కొంచెం తేలిక చేసి వాడొచ్చు లేదా ఈ అల్పప్రాణ అక్షరాన్ని కొంచెం తేలిక చేసి వాడొచ్చు అని చెప్పినప్పుడు దాని ధాని కింద చుక్క పెట్టి మనం డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాం అన్నమాట అయితే ఇప్పుడు మనము ఒక్కసారి ఈ రోజు ఏవేమి అక్షరాలు నేర్చుకున్నామో గుర్తు చేసుకుందాం మొదటిది క వర్గ ఏంటి ఐదు అక్షరాలు క ఖ గ ఘ ణ ఇందులో మూడు అక్షరాలు మనకి విదేశీ భాషల నుంచి వచ్చాయి ఏంటవి క ఖ ర తర్వాత ఐదు అక్షరాలు చ వర్గ చ ఛ జ ఝ ణి ఇందులో ఒక అక్షరం ఏమొచ్చింది జ చివరగా ట వర్గ ఇందులో ఐదు అక్షరాలు ఏంటవి ట ఠ డ ఢ ణ అందులో ళ ఢ ఇవి కూడా రెండు అదనంగా వచ్చినటువంటి అక్షరాలు ఈ విధంగా మనము మూడు వరుసలు ఈ రోజు వీడియోలో నేర్చుకున్నాం ఇది బాగా నేర్చుకోండి తర్వాత మిగిలిన అక్షరాలని ఇంకొక వీడియోలో మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసి వదిలేకుండా మీరు ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని చక్కగా రాసుకున్నట్లయితే మీకు ఇమిడియట్ గా వచ్చేస్తాయి జ్ఞాపకం కూడా ఉంటాయి అన్నమాట ఆ విధంగా చక్కగా మీరు నేర్చుకోవాలని ఆశిస్తూ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం